హలో డిస్ట్రిక్ట్ ఇన్ఫో ఇయర్స్ ఈరోజు వీడియోలో వెహికల్ యొక్క ట్యాక్స్ని మనం ఆన్లైన్లో ఎలా పే చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సాధారణంగా కమర్షియల్ వెహికల్ యొక్క ట్యాక్స్ని మనం 3 నెలలకు ఒకసారి కానీ 6 నెలలకు ఒకసారి కానీ మీ సేవకి వెళ్ళి పే చేస్తూ ఉంటాం. కానీ ఆ ట్యాక్స్ మనం ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. అది ఎలాగా అనేది మనం చూడబోయే ముందు నా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం మన కమర్షియల్ వెహికల్ యొక్క ట్యాక్స్ని ఆన్లైన్లో ఎలా పే చేయాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. బ్రౌజర్లో transport.telangana.gov.in అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఎంటర్ చేయగానే చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మెయిన్ వెబ్ పోర్టల్ మనకి ఇక్కడ ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో ఫర్ ఆన్లైన్ సర్వీసెస్ అండ్ పేమెంట్స్ క్లిక్ హియర్ అనుంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే చూడండి మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ చూడండి ట్యాక్స్ పేమెంట్ అనుంది. సో ఇక్కడ క్వార్టర్లీ ట్యాక్స్ పైన క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే చూడండి మనకి ఆన్లైన్ ట్యాక్స్ పేమెంట్ అని చెప్పేసి నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనము మన యొక్క వెహికల్ ట్యాక్స్ అనేది పే చేసుకోవచ్చు. సో అది ఎలాగా అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి ఎంటర్ డీటెయిల్స్ అని ఉంది కదా, సో ఇక్కడ మనము మన వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మన వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత చాసిస్ నెంబర్ ఇక్కడ లాస్ట్ 5 డిజిట్స్ మనం ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ట్యాక్స్ టైప్ మనం హాఫ్ ఇయర్లీ పే చేయాలి అనుకుంటున్నామా క్వార్టర్లీ పే చేయాలి అనుకుంటున్నామా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే లాస్ట్ 5 డిజిట్స్ ఆఫ్ చార్జెస్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే మన వెహికల్ ఓనర్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇక్కడ వచ్చేస్తాయి. సో డీటెయిల్స్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ప్రస్తుతం ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేస్తే మనకు ఒక అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయి అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ అప్లికేషన్ నెంబర్ని మనము సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఆ తర్వాత మనకి అక్కడ పే నౌ పైన క్లిక్ చేస్తే మనకి పేమెంట్ ఎంత పే చేయాలి అనేది చూపిస్తుంది. సో ఆ యొక్క పేమెంట్ని మనము డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ ఏదైనా యూపీఐ ఐడి ద్వారా కానీ మనం పే చేసేయచ్చు. సో పేమెంట్ పే చేసిన తర్వాత మనకి సేమ్ అప్లికేషన్ నెంబర్ జనరేట్ అయిన పేజ్ వచ్చేస్తుంది. సో అక్కడ మళ్ళీ పే నౌ క్లిక్ చేస్తే మన అక్నాలెజ్మెంట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు అక్కడ అక్నాలెజ్మెంట్ అనేది జనరేట్ కాకపోతే, సో మనకి వచ్చిన అప్లికేషన్ ఐడి సేవ్ చేసుకుంటాం కదా, సో ఆ అప్లికేషన్ ఐడితో మనకి ఇక్కడ నీడ్ ఏ ట్యాక్స్ రిసిప్ట్ అనుంది కదా, సో ఇక్కడ క్లిక్ హియర్ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ టోకెన్ ప్రింట్ అని చెప్పేసి ఇలా వస్తుంది. సో ఆ అప్లికేషన్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ని కూడా ఇక్కడ ఎంటర్ చేసి లాస్ట్ 5 డిజిట్స్ ఆఫ్ చార్జెస్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి ప్రింట్ పైన క్లిక్ చేస్తే మనకి అక్నాలెజ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా కూడా మనము ఈ టోకెన్ అనేది ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే మనం ఆన్లైన్లో వెహికల్ ట్యాక్స్ అనేది ఈ విధంగా ఈజీగా పే చేసుకోవచ్చు. సో ఇది వ్యూస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.